ఆ స్థిరమైన భక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ నిలకడగా ఉన్న భక్తి ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు చూడ రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు చదువుదాం. అమ్మా అందరూ తీయండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. అంత్య దినములలో అంత్య కుమార్ చదువు, చదవమ్మా, చదువు మైకిలో చదువు. సారీ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చాలు. ప్రేమానమ్మకమైన మా తండ్రి, సర్వకృపానిదగు దేవా, మీకు వందనాలు. వాక్యం మీది, ప్రజల మీ వారు. నేను మట్టివాడిని ప్రభువ. గత వారం మీ దాసులు మోసిగా నిలబెట్టి అద్భుతమైన వర్తమానం మీరు అందించారు. అదే కోణంలో మరొక 2 విషయాలు తెలియచేయడానికి మీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని, నన్ను మీ సులుచాటును మరుగు చేసుకుని ఆ బలినంతలంతటినీ దూరపరిచి, పరిశుద్ధాత్ముడా, మీరే నాలో నుండి నాతో, నా ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, క్రీస్తు ప్రభు నామములు అడిగినవి సమృద్ధిగా పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పెద్ద జాబితా ఉంది. ఏ జాబితా చెప్పండి? పెద్ద జాబితా. మీకు తెలుసా ఎంతమంది అక్కడ ఉన్నారో? ఏనానా? 19 మంది. అంటే 19 తెగలు, 19 మంది జాబితా అక్కడ ఉంది. ఈ 19 మంది ఏ కాలం అంటే అంత్యకాలము. 2వ కాలం ఏంటంటే అపాయకరమైన కాలము. పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక తిమోతికి వ్రాసినప్పుడు తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉంటున్నాడు. ఎఫెసీ సంఘములో ఆయన బోధ చేస్తున్నాడు. ఎఫెసీ సంఘాన్ని చూసుకుంటున్నాడు. ఆ సంఘం యొక్క బాధ్యతలు, ఆ సంఘం యొక్క భారము, ఆ సంఘం యొక్క పరిస్థితులన్నీ కూడా తిమోతి మీద ఆధారపడి ఉన్నాయి. ఆ సందర్భంలో పౌలు రోమా జైల్లో ఉండి ఈ పత్రిక వ్రాస్తూ ఉన్న సందర్భంలో, అయ్యా బాబు తిమోతి, యవనస్తుడా, ఇదిగో 19 మంది జాబితా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ మన కాలంలో ఉంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది AD 60లో వ్రాయబడిన పత్రిక. AD 60 అంటే ఆఫ్టర్ డెత్, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 60లో వ్రాయబడినటువంటి ఈ మాటలు. 60లో వ్రాయబడితే ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. ఈ 2023లో ఉన్న మనము ఆ కాలానికి, ఈ కాలానికి, ఆ అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉందో చెప్పలేం. టెక్నాలజీ భయంకరంగా పెరిగిపోయింది. అరిచేతిలో వైకుంఠంలాగా ఉంది. మీ చేతిలో ఉన్న మొబైల్ మీ కొంప ముంచేస్తుంది. మీ చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్ మీ జీవితాలను పాడు చేస్తుంది.
మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ 1% మీకు ఉపయోగపడితే 99% మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబానికి కానీ నష్టము కలుగు చేస్తుంది. అంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో మీరు చూడండి. తిమోతి కాపరిగా ఉన్న కాలంలో మొబైల్స్ లేవు, ల్యాండ్ ఫోన్ అంతకంటే లేదు, ఇలాంటి బైబిల్ కూడా లేదు. అప్పుడు కరపత్రాలు వ్రాసినటువంటి పత్రాలు, తిమోతి పౌలు చెప్పిన బోధ లేక పౌలుతో ఉన్నటువంటి అనుభవం ఆయన మోసుకు వెళ్ళినట్లుగా బైబిలు చెలవిస్తుంది. కాబట్టి ప్రిలారా, ఈ ఉదయకాల సమయంలో పౌలు చెప్పిన మాటలు లేక తిమోతికి రాసిన మాటలు మీరు బాగా ఆలోచించాలని, గ్రహించాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని అంటున్నాడు. మొదటి మాట ఏం చెప్పండి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఏం చేయాలట? మరి తెలుసుకుంటున్నావా? తెలుసుకొని కూడా చెడిపోతున్నారండి, తెలుసుకొని కూడా పాడైపోతున్నారు, తెలుసుకొని కూడా తల్లిదండ్రుల మీద అవిధేయులైపోతున్నారు, స్వజ్జన దేశులైపోతున్నారు, మూర్ఖులైపోతున్నారు, కురులైపోతున్నారు, అతిదేంద్రులైపోతున్నారు. ఈ 19 జాబితాల్లో చేరిపోతున్నారు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఎలమంచులో ఎక్కడైతే చదువుకున్నానో, ప్రభు నన్ను ఎక్కడైతే ఏ గృహంలోనగా దర్శించాడో ఆ గృహానికి మొన్న వెళ్ళాం. ఆ తమ్ముడికి ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు. చాలా బాగున్నాడు అబ్బాయి, సినీ యాక్టర్ ఉన్నట్టే ఉన్నాడు. ఆ బాబుకి తిరుపతిలో అమ్మాయి పరిచయం అయిందంట. వీడున్నది ఎలమంచిలి, అమ్మాయి ఉన్నది ఎక్కడ? తిరుపతి. ఈ మొబైల్లో చూసుకోవడం తప్ప ముఖాముఖిగా వాళ్ళిద్దరు ఎప్పుడు చూసుకున్నది లేదు. వాళ్ళ అమ్మకి తెలిసింది, వాళ్ళ నాన్నకి తెలిసింది, వాళ్ళ అమ్మతో ఈ పిల్ల మాట్లాడి తిరుపతి నుండి, ఆంటీ నేను మీ అబ్బాయి నేనే చేసుకుంటాను, ఇక నేను ఇంకెవ్వరు ముఖం చూడను అని చెప్పి చాలా పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా మాట్లాడింది. సరేనమ్మా, మాకు మా పిల్లోడు ఇష్టపడ్డాడు కాబట్టి సరే అలాగే చేద్దామని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరి మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు. ఆ పిల్లోడు అకాల మరణానికి గురైపోయాడు. దగ్గరుందా అమ్మాయి? దగ్గరుండి లవ్వా? కాదే. ఎక్కడ తిరుపతి, ఎక్కడ ఎలమంచిలి, ఎక్కడ చిత్తూరు జిల్లా, ఎక్కడ విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది. పిల్లోడిని చూస్తే ఎంత ఏడుపు వచ్చిందో చెప్పలేం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటివెన్నో నేను చెప్పగలను. ఆ తమ్ముడు కుటుంబంలో మా సొంత చిన్నాయన కొడుకు మనవడు, ఆ ఇంటికి పెద్దవాడు, 3 మగపిల్లలు. ఒక కంపెనీకి వెళ్తున్నాడు, కంపెనీకి వెళ్తున్నాడు. బాగా యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కంపెనీకి వెళ్తున్నాడు, ఆ కంపెనీలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ ఇంటర్కాస్ట్ అది ఏమైందో తెలీదు. ఆ రోజు ఉపవాసం కూడా ఉన్నాడట. మరి ఆ పిల్ల కోసం ఉన్నాడో, దేశం కోసం, దేవుని కోసం కాదు, ఆ పిల్ల కోసం ఉండుంటాడు నాకు తెలిసినంతవరకు. ఏం జరిగిందో తెలియదు, వాడు కూడా అకాల మరణానికి గురైపోయాడు. పిల్లలు మీరు గమనించండి, మీ చేతిలో ఉన్న మొబైల్ మిమ్మల్ని ఎంత కొంప ముంచుతుందో, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మీ జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో. అలాగే ఎన్నో ఎన్నో అంటే మా కుటుంబాల్లో నాకు తెలిసిన వారి గురించి చెప్పాను, జరిగింది 2 నెలలు జరిగింది. ఇప్పుడు నేను వెళ్ళిన ఆ ఊర్లో మీరు ఆలోచించేయండి, ఆలోచించేయండి. అపవాది ఎలాగా మానవుణ్ణి పట్టి పీడిస్తున్నాడో, అపవాది ఎంత భయంకరమైన దుర్బుద్ధి లేక దుష్టత్వానికి లోన్ చేసేస్తున్నాడో, లేక అపవాది ఎంత భయంకరమైన పాతాళానికి నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడో నువ్వు గ్రహించాలని ఈ మాట చెప్తూ ఉన్నాను. పెళ్ళైనోళ్ళే కాదండి, పెళ్ళి కానోళ్ళే కాదండి, పెళ్ళైన వాళ్ళు కూడా ఇలాగ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు కూడా ఇలాగ ఉన్నారు. చాలా భయంకరము, చాలా భయంకరము, చాలా భయంకరము. వివేకము లేకుండా, ఆలోచన లేకుండా, అర్థము లేకుండా పిల్లల మానవుడు జీవిస్తూ ఉన్నాడు. తిమోతి, ఇలాంటి వాటికి నువ్వు విముఖుడవై ఉండు. అంటే వాటి నుంచి నువ్వేం కావాలి?
వేరు కావాలి. ఆడు మంచోడు తెలియదు, చెడ్డోడు తెలియదు. వాడు రూపం చూస్తే నా కోతిలా కనపడుతున్నాడు, భయంకరమైన కోతి, నాకంటే నల్లగా భయంకరంగా. వాడికి అందం లేదు, సందం లేదు, ఈ పిల్లాడితో తిరుగుతుంది. ఎంత భయంకరం, ఎంత భయంకరం. వాడు భవిష్యత్తు కట్టబడలేదు, ఈ అమ్మాయి వాడు వెనకపోద్ది. ఎంత భయంకరము. వాడి జీవితం స్థితిగతులు సరిగా లేవు, ఈ అబ్బాయి ఆ పిల్లతో పోతాడు. ఎంత భయంకరము. ఆ పిల్ల ఎంతమందితో తిరుగుతుందో తెలియదు. ఈ పిల్ల అది ఈడు అదే దేవత అనుకుంటాడు. ఎంత భయంకరమో చెప్పలేము. పిల్లరా, నేడు మనము అలాంటి దినాల్లో ఉన్నాము అనే సంగతి మీరు గ్రహించాలి. పోయిన వారం చెప్పిన వర్తమానం నా జీవితాన్ని ఎంతో కదిలించిందండి, ఎంతో కదిలించింది. నాకు ఎంతో 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 నేను ఆ వర్తమానాన్ని బట్టి ఆ దేవుణ్ణి స్తుతించాను. మరలా వచ్చేటప్పుడు కూడా ఆ బాబా వర్తమానం పెట్టిన ఆయనని చెప్పి నేను విన్నాను. ఆల్రెడీ ఒకసారి విన్నాము, మరలా కూడా విన్నాము. మీరు ఎక్కడ వింటున్నారు దేవుని వాక్యం? ఎక్కడ మీకు అర్థమవుతుంది? ఎక్కడ మీ మనసులోకి వెళుతుంది? మీ మనసులో పాడు చేసే అపవాది, ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మరింగుదా అని అంటుందా? ఏమండి, మొన్న ఒక పిల్లోడు వీడియో తీసుకుంటూ చచ్చిపోయాడు. ఆడు వీడియో ఇదే ఆనందం అండి. అంటే చచ్చిపోవడానికి కూడా వెరైటీ అపవాది ఇచ్చేసింది ఆలోచన. బీ కేర్ఫుల్. యవనస్తులారా, యవన బిడ్డలారా, స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏడీ 60లో సంగతి చెప్తే ఇప్పుడు 2023లో ఉన్నాం. పిల్లరా, భయంకరమైన పాతాళములో ఆ ఉన్న వారము. ఒకప్పుడు మనము జిగట ఊబిలో ఉన్న మనల్ని దేవుడు విడిపించి విమోచించి రక్షించి ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు సిందించి ఆయన మరణానికి తిరిగి లేస్తే ఈరోజు నీవు సులకనగా నీ భక్తి జీవితాన్ని గడుపుతున్నావు, సులకనగా నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావు, సులకనగా నీ భక్తి జీవితంతో నువ్వు నడుచుకుంటా వెళ్ళిపోతున్నావు. ప్రియులారా, పోయిన వారంలో యవనస్తులు ఒక ఐదుగురు యవనస్తులు ఎల్మంచుల్లో వాళ్ళు వీబీఎస్లో పరిచయం ఏంటంటే ఒక పిల్లోడు పాస్టర్ గారు అబ్బాయికి, అరే ఆడుకుందాం రారా అని ఆయన పిలిచాడు. నేను ఎక్కడైతే వాక్యం చెప్పానో ఆ పాస్టర్ గారు అబ్బాయి, ఆ పిల్లోడు ఆడుకుందాం రారా అంటే వీళ్ళు ఎక్కడో బావిలో స్నానం చేయడానికి వెళ్ళారు. బావిలో స్నానం చేయడానికి వెళ్తే అందరూ ములుగుతుంటే ఈడు కూడా ములగాలనుకున్నాడు, అందులో పడిపోయాడు. గీతరా చచ్చిపోయాడు. ఎవడరా కారకుడు అంటే పాస్టర్ గారు అబ్బాయి. పాస్టర్ గారు అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? 11 గంటలకు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో మంచి బాగా అన్నీ పెట్టి 2 గంటల తర్వాత వీళ్ళు వెళ్తే పాస్టర్ గారు అబ్బాయి మీద తోసారు. ఇది ఎంత భయంకరము, ఎంత భయంకరము. కనుక యవనస్తులైన మీరు బహు జాగ్రత్తగా ఉండాలి, దేవుని పిల్లమైన మనము బహు జాగ్రత్తగా ఉండాలి. తిమోతి, ఇట్టి వాటికి నువ్వేమై ఉండాలి? విముఖుడవై ఉండు, దూరంగా ఉండు. బీ కేర్ఫుల్. యు మస్ట్ సఫరేట్ ఫ్రమ్ దెమ్. వారిలో నుంచి, ఆ దుష్ట తెగ నుండి, ఆ దుష్ట పరిస్థితుల నుండి నువ్వు బయటికి రా. నువ్వు బయట సేవకుని హెచ్చరిస్తున్నాడండి పౌలు. సేవకుని హెచ్చరిస్తే అలాంటి గుంపులో నువ్వు ఉండొద్దు తిమోతి అని హెచ్చరిస్తే మరి నీకు నాకు విశ్వాసులకి ఎంత గట్టిగా ఆయన పౌలు బోధించాడో మీరు చూడండి. ఒక మాట మీకు చెప్తాను. ఎఫెసులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘ కాపరైన ఎఫెసులకు రాసిన పత్రిక 4:15 చదువుకుందాం. ఎఫెసులకు రాసిన పత్రిక 4, మీ భక్తి ఎలాగుందో వారు పైకి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అంటే మీరు ఉన్నారా లేదా? నేను కూడా మీతో ఉన్నాను. చర్చ్ ఆఫ్ ఎఫెసియన్స్, సంఘస్థులారా, మనమందరం, పౌలు కూడా తన్ను కలుపుకొని అంటున్నాడు ఈ మాట, మనమందరము దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. ఏం పొందాలట? ఏకత్వం పొందమంటే మీరు కలిసి ఉండాలి, ఒకే కుటుంబంగా ఉండాలి, ఒకే కుటుంబంగా జీవించాలి, మీరు కలిసి బ్రతకాలి అని అంటే అక్కడ వేరుగా జీవిస్తున్నారు. మీరు ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు, క్రీస్తుకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ప్రైజ్ ద లార్డ్.
క్రీస్తు శరీరం ఏం కావాలి? క్షేమాభివృద్ధి చెందుటకు. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము చెప్పండి, క్రీస్తు శరీరము. సంఘం ఎవరు చెప్పండి? మనందరం కూడా అందులో అవయవాలము. క్రీస్తు శరీరం ఉండడానికి ఇలాగ నియమించాడు దేవుడు. ఇలాంటి ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు ఏర్పాటు? చదువుమ్మా. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి స్తోత్రం. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దీన్ని. రే రే ముసలి సరి కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు తిరగాలి, నా వైపు తిరగ, తాతగారి వైపు తిరుగు, ఇలా తిరగొచ్చు. వెరీ గుడ్. దేవుని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఎక్కడైతే ఉందో ఆ సంఘం మనకు కావాలి. అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపర్లు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి. మీ సంఘంలో ఈ ఐదు రకాలు ఉంటేనే సంఘం, సంఘక్షేమాభివృద్ధి చెందడానికి. దేవుని మహాకృపను బట్టి ఐదు మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యనే మన అపోస్తలుడైన యేసురత్న అయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, మన ఆత్మీయ తండ్రి. అయితే తర్వాత దేవుడు మమ్మల్ని లేపాడు అనేక సంఘాలు కట్టడానికి, అనేక ప్రాంతాల్లో సేవ ప్రారంభం. అపోస్తుడు అంటే పంపబడినవాడు, సెండ్ బై గాడ్, ఈజ్ కాల్డ్ ఎజ్ అపోస్టల్. సంఘాలు స్థాపించి సేవకులను తర్ఫీదిచ్చి సేవకులను పంపించి వారు అపోస్తులు. తర్వాత రెండోది ప్రవక్తలు, ప్రవచనం చెప్పేవారు సంఘములో ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. ప్రవక్తలు మనం కలిగి ఉన్నాం, ప్రవక్తలు మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈరోజు ఒక మాట చెప్తాను. యేసుపాదమయ్య గారు ఇక్కడికి వచ్చారు కదా, తెల్లాకులు పొలం యేసుపాదమయ్య గారు. ఆయన నన్ను అంతగా ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? మన మధ్యకు వచ్చిన ఈ మధ్య ఉండి ఎక్కడో ఉన్నాడు అహరోను కానీ ఇంకొక ఆయన ఊరిలో సేవ, వాళ్ళ పేర్లు నాకు తెలియవు. నేను వాక్యం చెప్తుండగా ప్రభు వాళ్ళ పేర్లు బయలుపరిచాడు. మన గంగూరు రాని వాళ్ళ అనే పేరు నాకు తెలియదు. ఇంకొక ఆయన ఉన్నాడు ఆ ఊరిలో, మీటింగ్కి వెళ్ళాం ఈడుపుగల్లో, వాళ్ళ పేర్లు నాకు బయలుపరిచాడు. అప్పుడు ఆయన సేవకు వచ్చాడు డేవిడ్. పిల్లర ఇలాంటి పరిస్థితులు అక్కడ తెల్లాకుల పాలెం యేసుపాదం గారు మిస్సెస్, ఆ పాపం ఇప్పుడు వంటింటికే, ఆ వంటగదికే పరిమితమై ఉండేది. ఆ ప్రారంభ దినాల్లో కష్టాలు ఉంటాయి కదా సేవకులు, సేవకులు చాలా బాధ, చాలా వేదన. ఆమె చనిపోదాం అనుకుంటుంది నాకు తెలీదు. అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేశాను, అమ్మా పాస్టర్ గారు రండి మీకు కూడా ప్రార్థన చేస్తా అన్నాను. అందరికీ ప్రార్థన చేశాను. ఆమె ప్రార్థన చేస్తే ప్రవచనం వచ్చింది. ఆమె ఆలోచన ఏమై ఉందో, ఆమె తలంపులు ఏమై ఉన్నాయో అవన్నీ దేవుడు చెప్పాడు. ఆ రోజు మనం భోంచేస్తుందని చెప్పిందా లేదమ్మా బ్యూల పిల్లరా? ఎందుకు సంఘములు కూడా అనేక మందితో దేవుడు మాట్లాడి వారి స్థితిగతులు కట్టాడు, వారి పరిస్థితులు మార్చాడు. సంఘ బిడ్డలు కూడా అనేక మంది ఆ ప్రవచన వరము కలిగిన వారు ఉన్నారు. ఇంద్రశిష్ట ప్రవచన వరము కలిగిన బిడ్డ కనుక దేవుడు అలాగ వాడుకుంటూ, ఆ తెలియకపోయినా మనం చెప్పకపోయినా వారి పరిస్థితులు దేవుడు మనకు చెప్తాడు. ఆమె ఆ రోజు తన జీవితాన్ని తీర్మానం చేసుకొని ఏమైనా ప్రభు కొరకు బ్రతకాలనుకుంది. ఈరోజు గొప్ప ఆత్మీయ తల్లి అయిపోయింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రవక్త చాలా అవసరం, అపోస్తులు మనకు అవసరం. తర్వాత మూడవది సువార్తికులు, సువార్త దండయాత్ర. అన్ని గ్రామాలు ఇంచుమించి మేము తిరిగామండి సువార్త దండయాత్ర. అవన్నీ మేము చేశాము సువార్తికులుగా, సువార్తికులుగా. మేము మాత్రమే కాదు, మీరు కూడా సువార్తికులే. దేవునికి స్తోత్రం. తర్వాత కాపరి, ఆ కాపరత్వం నేను కలిగి ఉన్నాను, బాబు కలిగి ఉన్నాడు. ఇంకా అనేక మంది కాపర్లు లేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఐదు కాపరి, ఆరు ఉపదేశకులు. అమ్మా ఐదు ఉపదేశకులు అంతే కదండి. దీన్ని ఫైవ్ ఫోల్డ్ మినిస్టర్ అంటారు ఇలాగా. ఇది ఉపదేశం, ఉపదేశించేవారు. బైబిల్ స్టడీ, బైబిల్ స్టడీ. నేనేం బాబుతో చెప్పామన్నా, బాబు మనం ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి బుధవారం బైబిల్ స్టడీ పెట్టాలి. అన్ని బ్రాంచెస్ నుంచి వీలైతే దేవుని పిల్లల్ని రప్పించి
చక్కని ఒక ఆ గ్రంథం నుండి గాని లేకపోతే ఒక పత్రిక నుండి గాని మన వారికి ఉపదేశం చేయాలి అని చెప్పాను. నేను మాట్లాడాను బాబుతో, పిల్లలు ఇవన్నీ మనం కలిగి ఉన్నాం, ఇదే సంఘం, ఇదే సంఘం. అంతేగాని మనము ఇష్టానుసారంగా తిరిగింది సంఘము కాదు. నువ్వు ఇష్టానుసారంగా ఉంటే అది సంఘము కాదు. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఎవరైతే కలిగి ఉన్నారో దేవుడు అలా నియమించాడు, నియమించాడు. కిందకి వెళ్ళి ముందుకు వెళ్ళిపోదాం, చదవండి. అందువలన వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ ఐదు జాబితా అంటే ఈ 19 మంది ఉన్నారే, వాళ్ళని సరి చేయడానికి, వాళ్ళని దిద్దడానికి, వాళ్ళని కట్టడానికి, వాళ్ళని బాగు చేయడానికి, వారి తలంపులు ఆలోచనలు మార్చడానికి, వారి ఉద్దేశాలు సరి చేయడానికి, వారి బ్రతుకులు సరైన రీతిలో ప్రభువుకు సంపూర్ణమైన ఆ సమానత్వంతో కూడిన జీవితాన్ని కలిగి ఉండడానికి ఈ ఐదుగురు దేవుడు ఏర్పడు. కాబట్టి మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తుతోను గాలికి కొట్టుకొని పోవునట్లు ఏంటమ్మా కల్పింపబడిన మీకు ఉపదేశకులు ఉన్నారే, అపోస్తులున్నారే, ప్రవక్తలున్నారే, కాపర్లున్నారే, సువార్తికులున్నారే. ఈ ఐదు జాబితా మీరు కలిగి ఉన్నారు కదా. ఇలాగ ఉన్నప్పుడు మీరు ఎందుకు గాలి కొట్టుకొని పోయినట్టు కొట్టుకొని పోతారు? అటు ఇటు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన మారమైనట్లు ఉండక అలల చేత ఏమవుతారంట? కొంతమంది ఇక్కడ ఏమన్నా గట్టి బోధ చేస్తే ఇంకో దగ్గర పోతారు, అక్కడ ఇంకో గట్టి బోత్తే ఇంకో దగ్గర పోతారు. వీళ్ళ జీవితాలు ఎక్కడ ముగిస్తారు? అమ్మ మీరు ఈ మధ్య రాలేదు ప్రార్థన కంటే మీ పాస్టర్ గారు నిల్లు అడుగుంటుందంట. మీ పాస్ అంటే ఆమె సంగతి నేను చెప్పాలన్నమాట. చెప్పాలంటే నువ్వు బతకో, నువ్వు చెప్పాలంటే అసలు నీ జీ సాక్ష్యమే లేదు. ఎంత భయంకరము, ఎంత భయంకరం. గాలికి ఎగరగొట్టబడినట్లుగా నీ జీవితం ఒక కప్పలాగా, ఒక కప్పలాగా అటు ఇటు గంతులు వేసుకుంటూ. ఒక ఆమె 7 సంఘాలు తిరిగిందంట. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. మా మోసి లాంటి పాస్టర్ గారు అడిగారంట, అమ్మ నువ్వు 7 సంఘాలు ఎందుకు తిరుగుతున్నావు అంటే 7 సంఘాలు కూడా దేవుని చేతిలో ఉన్నాయి కదా, ప్రకటన గ్రంథం నువ్వు చదవలేదా అందంట. 7 సంఘాలు ఎక్కడున్నాయి? 7 సంఘాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయిరా? ఉన్నాయా? ఉన్నాయా? అది నిజమే. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రములను కుడి చేత, 7 దీపం మూల మధ్య సంచారించు, 7 యా సంచారించు వాడా. అందరూ స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా. నా ప్రాణనాద స్తోత్రించెదము, స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవు. నా జీవానాద ప్రాణనాద స్తోత్రించెదము, నా జీవా స్తోత్రించెదము. మొదటి కడపటి వాడ ఋతుడైన వాడా, మొదటి గ్లోరీ కృతిని గెలిచి లేచిన వాడ మది నిన్ను దలచెదము, మృతిని గెలచి
అది నిన్ను దలచెదము స్తోత్రించెదము యేసు దేవు మా జీవ ప్రాణనాద స్తోత్రించెదము మా జీవ హల్లెలూయా పాస్టర్ గారికి ఏ బోధ చేసింది ఈమె ఏడు నక్షత్రాలు పట్టుకొని ఏడు సంఘాల మధ్య సంచరించినారు కదా ఏమైంది మంచిదమ్మా వందనాలు మరి ఆయనకి ఏం తెలుసు అక్కడతో పులు స్టాప్ పెట్టి ఊరుకునే ఇష్టమమ్మా అన్నాడు ఆ సరే ఆమె కాలం వచ్చింది కళ్ళు మూసింది కనుమూతి ఏ పాస్ గారు వస్తారు ఆ మొదటి సంఘానికి వెళ్ళిన పాస్ గారి దగ్గరికి వెళ్ళారట ఏమండి వచ్చింది కానీ కొంతకాలం ఇంకో సంఘానికి పోయింది నేను రానన్నారట ఇక రెండో సంఘాన్ని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట ఏమండి వచ్చింది కానీ కొంతకాలం మళ్ళీ పోయిందండి నేను రానన్నారట అలాగే ఏడు సంఘాలలోకి వెళ్ళిన పాస్టర్లు చెప్పారట చివరికి మున్సిపాలిటీ వాళ్ళు గతి అయ్యారు ఆమెకి అదిగో నీ గతి కూడా అలాగే ఉంటుంది నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది లంకలో ఒక ఆమె చచ్చిపోతే ఎవరూ రాలేదండి మాకు ఒక అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్ళి మేమే అంత్యక్రియలు చేశాం శారమ్మ గారు మా నయ్యమ్మ గారు వాళ్ళ అమ్మగారు శారమ్మ గారు చనిపోతే అసలు పాస్టర్ గారు రాలేదండి నేను లేనప్పుడు వచ్చి మళ్ళీ తర్వాత ఇంత రేటు మేము వస్తాం కానీ ఇంత ఇంత కట్టాలి మీరు అంటున్నారండి ఆమె ప్రారంభ విశ్వాస సంఘానికి వృద్ధాప్యం అయిపోయింది వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఎక్కడికి రాదు పాపం అక్కడే కనుమూసింది మంచి విశ్వాసి బహు ప్రార్థనా పరురాలు ఆ ప్రార్థనే ఇప్పుడు ఆ కుటుంబాలు అలాగున్నాయంటే ప్రియులారా చివరికి ఆడపిల్లలందరూ కలిసి మన సంఘస్తులు కొంతమంది ఆమె కంచక్రియలు చేశారు చూడండి చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి దినాలు కనుక అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని ఇప్పుడు ఏది గాలికి అల్లచేత ఎగరగొట్టబడుతున్నారు ఎటైతే అంటే వాళ్ళ ఇష్టం ఖండితమైన బోధ వద్దు ఖచ్చితమైన బోధ వద్దు నువ్వులా గుండు అని చెప్పొద్దు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగాలి అలిష్టం వచ్చినట్టు తిరగాలి అలిష్టం వచ్చినట్టు జీవించాలి అది ఎంత భయంకరము నిన్ను బట్టి నీ పిల్లలు పాడైపోతున్నారే నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా చెడిపోయారే నిన్ను బట్టి నీ కుటుంబం కూడా చెడిపోయిందే నిన్ను బట్టి నీ పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారే నీకు భయం ఉందా భక్తి ఉందా నువ్వు ఎగరగొట్టబడుతున్న వాళ్ళు కూడా అదే నెక్స్ట్ నెక్స్ట్ అదే నెక్స్ట్ అదే నువ్వేం చేస్తున్నావో నీ పిల్లలు చూసి అదే చేస్తారు అదే చేస్తారు అదే చేస్తారు ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ 19 మంది జాబితాలను పైకి భక్తి కలిగి ఉంటున్నావు కానీ దాని శక్తిని ఆశ్రయించి సాక్ష్యం యథార్థమైన సాక్ష్యం కలిగి ఉండు లేకపోతే వద్దు నువ్వు రాకపోతే దేవునికి ఏమి లోటు కాదు నేను లేకపోతే దేవునికి ఏమి లోటు కాదు నా తాతలాంటి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు నీకంటే ఉన్నతమైన వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు